అరే తమ్ముడు, ఎంతరా ఈ ప్యాంట్లు? నా ఒకటి 200 అన్నా. సరే తీసుకో 200. ఈ రెండు తీసుకున్నా, చిల్లర ఇవ్వు. నా కళ్ళు కనపడి ఉన్నాయి, ఈ పర్సులో డబ్బులు ఉన్నాయి, మీరు చిల్లర తీసుకొని నాకు పర్స్ ఇచ్చి వెళ్ళండి అన్నా. అరే ఇన్ని డబ్బులా? అరే చిచ్చా, నేను మీకి దాను. ఈ వారం డబ్బులు అన్నా, నా కళ్ళు కనపడి ఉన్నాయి, ఈ వారం డబ్బులు పర్సులో ఉన్నాయి, తీసుకోండి అన్నా. ఇలా చేస్తావా నా కొడక? లే చిచ్చా, నప్పు ఇప్పుడు ఇస్తావా? అరే ఇర్ఫాన్ భాయ్, నన్నేం చెయ్యొద్దు, తీసుకోండి మీ డబ్బులు. పదరా చిచ్చా. అరే చిచ్చా, నేను తీసుకున్నా అన్నా. మీరు చూడడానికి రౌడీ, కానీ మీది మంచి మనసు అన్నా. నేను చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. జల్లి వెళ్ళి మా నాన్నకి ఆపరేషన్ చేపిస్తా. లే పిల్లో చెల్లి, ఆ బ్యాగ్ నిండా డబ్బులు ఉంటాయి, మరి అప్పదాంపా. నాన్న నీకు చాక్లెట్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా, ఏం కావాలరా? వద్దా అన్నా. అన్నా అమ్మో, ఏందిరా ఈ లెటరు? మా నాన్నకి చాలా బాగలేదు, ఆపరేషన్ చేపియాలి, బాగలేదు చూడితే కూడా. మనం వాడికి ఇచ్చేద్దాం పదరా. ఎలా ఇస్తావురా? 300,000 రా, మన లైఫ్ సెట్ రా. తండ్రికి బాగాలేదని ఆ డబ్బులు ఎలా తెచ్చాడో తెలియదు, ఈ లెటర్ ఎవరికి రాశాడో తెలియదురా. ఇలాంటి పాపం మనకొద్దురా. అంతేకాక మా నాన్న కూడా ఆపరేషన్ కి డబ్బులు లేకే కదరా చనిపోయిండేది. పదరా ఇచ్చేద్దాం. సర్లే పద, చెప్పండి పిల్లలు, 10+5 ఎంత? అరే నాకు తెలుసు, ఎట్లారా సార్? దాని ఆన్సర్ 15 సార్. వెరీ గుడ్ భీమ్. పిల్లలు అందరూ క్లాప్స్ కొట్టండి. సరే పిల్లలు, లంచ్ టైం అయింది, వెళ్ళి తినండి. లేదు మోయిన్, నేను చదువుకోవాలి, మీరు పోండి. రోజు చదువుకుంటూనే ఉంటావు, మనం వెళ్ళి ఆడుకుందాం. లే ఈవినింగ్ పార్క్ వెళ్దామా? రా సరే వెళ్దాం. భీమ్ ని అడుగురా, భీమ్ స్కూల్ వదిలాక పార్క్ వెళ్దామా? లేదా నేను చదువుకోవాలి. మా అమ్మ మా నాన్న రోజు కష్టపడి చదివిస్తున్నారు. నేను మీలాగా డబ్బును వాళ్ళకి తెలియదు. నేను బాగా చదువుకొని మా అమ్మ నాన్నని చూసుకోవాలి. చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి సౌండ్ ఇలా వస్తుంది? తమ్ముడు సౌండ్ వస్తుంది ఎందుకంటే ఆ పిల్లోనికి వాళ్ళ అమ్మ అంటే ఎంతో ఇష్టం. అమ్మా లేయ్ అమ్మా, నేను మీకోసం ట్యాని తెచ్చే లేయ్ అమ్మా. సరే గాని ఇక్కడ వేస్తుంది ఎవరు? ఆ కథలో కొడుకుని నేనే అన్నా. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? భయ్ అమ్మ ఫోన్ చేస్తాంది భయ్. అరే నాన్న, నాకు ఆరోగ్యం బాగాలేదు, జల్దీ ఇంటికి రారా. ఇప్పుడే పెద్ద పంజా చేస్తున్నా శాత అంచుకు. మనకెంత పని ఉన్నా ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి.